पेन्ना नदी नुंचि अक्रम इसुकनु तरलिस्तुन्न एद्दुल बंड्ल यजमानुलकु अनंतपुरं ताडिपत्रि पोलीस स्टेशन अप्ग्रेड सीएजी वेंकटेश्वर्लु हेच्चरिंचारु। अक्रमंगा इसुकनु तरलिस्ते वारिपै चर्यलु तीसुकुंटामनि अक्रम इसुकदारुलकु नोटीसुलु इव्वडं जरिगिंदि। ताडिपत्रि एसपी सत्ययेसुबाबु डीएसपी ए श्रीनिवासुलु इच्चिन आदेशाल मेरकु इसुकनु अक्रमंगा वेरे प्रांतालकु तरलिस्ते वारिपै केसु नमोदु चेसि स्टेशन्कु तरलिस्तामनि ताडिपत्रि रूरल पोलीस स्टेशन अप्ग्रेड सीएजी वेंकटेश्वर्लु तेलिपारु। అదే విధంగా అక్రమంగా కర్ణాటక మద్యం అమ్మకాలపై వాటి కేసుల గురించి వివరించారు। ఈ కార్యక్రమంలో తాడిపత్రి రూరల్ ఎస్సీ రాజశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు। కర్ణాటక నుంచి మన జిల్లాలోకి ప్రవేశిస్తున్నటువంటి కర్ణాటక మద్యం గాని అలాగే అక్రమంగా ఇసుక రవాణా గాని వీటి మీద విస్తృతంగా దాడులు చేస్తూ ఇప్పటివరకు కేసులు నమోదు చేయడం జరిగింది। ఇప్పటివరకు మనం జిల్లాలో జరిగినటువంటి ఎన్ఫోర్స్మెంట్ చూసుకుంటే దాదాపు 484 కేసుల్లో 602 మంది ముద్దాయిని ఇప్పటివరకు అరెస్ట్ చేయడం జరిగింది। ఇందులో 108 వాహనాలను సీజ్ చేశాము। అలాగే ఓన్లీ ఐడి లిక్కర్ తీసుకుంటే 232 కేసులు ఇంతవరకు నమోదు చేయడం జరిగింది। 1400 లీటర్లు ఐడి లిక్కర్ ని సీజ్ చేశాము। అలాగే 35000 లీటర్ల ఎఫ్జే వాష్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది। అలాగే మన కర్ణాటక లిక్కర్ చూసుకుంటే ఇప్పటివరకు 1277 లీటర్లు కర్ణాటక లిక్కరు, అలాగే మన ఐఎంఎఫ్ఎల్ బెల్ట్ షాప్స్ మీద 427 లీటర్లు లిక్కర్ ని సీజ్ చేయడం జరిగింది। దీంతో పాటు శాండ్ కి సంబంధించి ఇప్పటివరకు 39 కేసుల్ని నమోదు చేయడం జరిగింది। 60 మంది అక్యూజ్డ్ ని అరెస్ట్ చేశాము। అలాగే 43 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది। 300 టన్నుల ఇసుకని ఇంతవరకు సీజ్ చేశాము। ఇప్పుడు మనకి పాత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 70% ఆఫ్ ది స్టాఫ్ ని ఎస్సిబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి అటాచ్ చేయడం జరిగింది। ఇప్పుడు ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అన్నీ కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ స్టేషన్ గా పనిచేస్తాయి। ఇప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోతో పాటు లోకల్ గా స్థానికంగా ఉండేటటువంటి లాండర్ పోలీసులతో కోఆర్డినేషన్ తోని గత ఆదివారం నుంచి జాయింట్ రైడ్స్ అనేవి ఇంతవరకు నిర్వహించడం జరిగింది। ముఖ్యంగా కళ్యాణ దుర్గం గాని కదిరి తాడిపత్రి ధర్మవరం సబ్ డివిజన్ లో ఉండేటటువంటి ఐడి లిక్కర్ తయారు చేసేటటువంటి కేంద్రాల మీద విస్తృతంగా దాడులు చేసి ఈ వాష్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది। దీంతో పాటు ఫ్యూచర్ లో కూడా ఈ రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో పాత నేరస్తులు ఇందులో పాల్పడినటువంటి పాత నేరస్తులు గత 5 సంవత్సరాల్లో డేటా తీసుకోవడం జరిగింది। వాళ్ళందరినీ ఇప్పటి వరకు 2500 మందిని బైండ్ ఓవర్ చేశాము। వాళ్ళందరి మీద హెవీగా బాండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేపిస్తున్నాము। ఒకవేళ ఎవరైతే ఈ అఫెండర్స్ మళ్ళీ గనక నేరాలకు పాల్పడితే బాండ్స్ ఫోర్ఫీట్ చేయటము, అలాగే వాళ్ళని అటాచ్మెంట్ చేయటము ఇవన్నీ జరుగుతాయి। లీగల్ గా ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి ప్రావిజన్స్ ని యూజ్ చేస్తున్నాము। రిపీటెడ్ అఫెండర్స్ ని కొంతమంది షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ మీద ఇప్పటికీ కంట్రోల్లోకి రాకపోతే వాళ్ళ మీద ఎక్స్టర్నమెంట్ కానీ పీడీ యాక్ట్ కానీ పెట్టేటటువంటి అవకాశాన్ని కూడా మేము అది ఉంది వాళ్ళందరికీ ముందుగా అవగాహన కల్పిస్తున్నాము। దాన్ని ఎవరైనా వైలేట్ చేస్తే మాత్రం చాలా హెవీగా కఠినంగా వ్యవహరించేటటువంటి పద్ధతిలో ఉంటుంది।